मुख्यमंत्री गारु जनगाम परिस्थिति मेम अर्धनग्न जिल्ला प्रकटिंचारु जिल्ला प्रकटिंचिन మొదటి రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు 5 సంవత్సరాల కృతం తోవిన ఈ రోడ్లు ఈ రోజు మీరు వస్తున్నారని ఈ రోజు రోడ్లు వేశారు 5 సంవత్సరాల తర్వాత జనగామ మొత్తం అస్తవ్యస్త మంత్రి గారికి ఒకటే విన్నపము నేను జనగామ జిల్లాకి వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నది మీరు జనగామ జిల్లాకి మెడికల్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఐఐటి కాలేజ్ ఇస్తా అని మాట ఇచ్చారు మీరు हामील नेरवे टीएमएस तरफ मन भी जय जनगाम विनपू आ जनगाम जिला की वैद्य कलाशाल ईटीआई कलाशाल विधारो रेपी हामी एट्लो रेपी ये विषय हामील नेरवे रेप अंत इन रोज जनगाम जिल्ला निवसी प्रजलु कादा ओन्ली मुख्यमंत्री वस्तेने जनगाम को अभिवृद्धि अने जनगाम को मंची चेड़ अने इकड़ आलोचन उपड़कना सिग्गुचाले जनगाम जिच्ची उद्यमकार इंका अर्धनग्न प्रदर्शन इंका रोड मीदी पंचाधि पेड़े इक पालिस्टीय मेरेक्ो वा जनगाम जिला अभिवृद्धि कोसम मेमोक नायक नम्मी ओट्ल वेस्ते आखर की जनगाम जिला इप्ड वरकूट अभिवृद्धि जनगाम वदिलेस परिस्थित इप्पटिकैना केसीआर गारु इच्चिन माटनैना मीरु निलबेट्टुकुंटारनुकुंटे केसीआर गारु इच्चिन माटनु कूडा निलबेट्टुकोकुंटा अंटे जनगाम नायकुल दग्गर सत्ता लेदु जीवं लेदु चात कादनि राष्ट्र नायकत्वं भाविस्तांदि इप्पटिकैना जनगामनु पालिस्तन्न जनगाम जिल्लालो उन्न राजकीय नायकुलु अंदरू आलोचिंचाले मीकु सत्ता लेदा కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే అడిగే దమ్ము లేదా మీకు మీరు గుర్తుపెట్టుకోండి జనగామ జిల్లాల ప్రజలకుంది దమ్ము మీరు ఖచ్చితంగా మీరు అడగకున్నా మేము అడుగుతాం జనగామ జిల్లా అభివృద్ధి అనేది జనగామ జిల్లా ప్రజల హక్కు మేము ఖచ్చితంగా జనగామ జిల్లా అభివృద్ధి అయ్యేంత వరకు కూడా మేము పోరాడతామని జనగామ జిల్లా జేఎస్ పక్షాన మరోసారి జనగామ జిల్లా ఉద్యమాన్ని రుచి చూపిస్తామని నాయకులకు హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి లేకుంటే మీ ఇళ్ల నుండి బయటికి పుంజి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేసుకుంటూ జై జనగామ జై జనగామ జనగామ జిల్లా కేంద్రంలో జనగామ జేఎస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరుగుతా ఉన్నది ఈ అర్ధనగ్న ప్రదర్శన దేనికోసం అంటే త్వరలో మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ ప్రాంతానికి రావడం జరుగుతా ఉంది ఆ రావడంలో భాగంగా ముందుగా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే జనగామకు రావాల్సిందిగా మేము జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ అదే మీరు ఇచ్చిన హామీలను చేయకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం నిరసన వ్యక్తం చేస్తాం అదేవిధంగా మిమ్మల్ని ఈ యొక్క జనగామకు రాకుండా ఖచ్చితంగా మేము అడ్డగించి అక్కడికక్కడి నుంచే వెనుకకు పంపించే ప్రయత్నం చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడనే ఉన్నటువంటి త్వరలో జనగామ కలెక్టరేట్ బిల్డింగ్ ని ఓపెనింగ్ చేయడానికి సీఎం చంద్రశేఖర్ రావు గారు వచ్చేస్తున్నారు
ఈ సందర్భంగానైనా ఈ ప్రాంత నాయకులు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు ఈ ప్రాంత నాయకులు జనగామ అభివృద్ధి కోసం ప్రణాళికలు వేయాలి ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు అసలు వేయట్లేదని ఆందోళన ఒకటి ప్రజల్లో ఉంది వెంటనే సీఎం వస్తే మనం ఏం చేసుకుందాం మన ఎజెండా ఏంటి అని ఒకసారి ప్రజా సంఘాలతో అన్ని పక్షాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఆ దిశగా ఈ నాయకులు కదలాలి ఒక శుభ సందర్భం మనకు సీఎం రావడం కాబట్టి ఈ కారణంగానైనా మన జనగామ అభివృద్ధి గురించి మాట్లాడే అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు నాయకులారా మీరు ముగ్గురు ఎక్కడున్నా జనగామ ప్రాంతానికి రండి ఇక్కడి ప్రాంత ప్రజలతో సమావేశం కండి ఇక్కడి డిమాండ్ ఏంటో తెలుసుకోండి ఇవన్నీ ఒక వినతి రూపంలో సీఎంకి అందజేద్దాం మన ప్రాంత అభివృద్ధి కోసం మనమే పాటు పడదాం జై జనగామ జై జై జనగామ ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ జేఏసీ ఆధ్వర్యంలో అద్నగ్న ప్రదర్శన చేయడం జరిగింది ఈ యొక్క ప్రదర్శన జనగామలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఇచ్చిన హామీలను కేసీఆర్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేది డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది త్వరలో రాబోతున్న కేసీఆర్ గారు ఆ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చిన తర్వాతనే ఈ యొక్క జనగామ ప్రాంతానికి రావాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఈ జనగామలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా మీరు స్పందించాలి జనగామ అభివృద్ధి చేస్తేనే మీరు త్వరలో ఇంకా ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు నిలబడతారు లేని పక్షంలో ఖచ్చితంగా మిమ్మల్ని ఓడదీస్తాం వచ్చే ఎన్నికలలో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదున్నా కూడా జనగామకి ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాతనే ఈ జనగామ ప్రాంతంలో అడుగు పెట్టాల్సిందిగా మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మేము జనగామకు వచ్చిన తర్వాత మేము వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా మేము తెలియజేస్తున్నాం ఆ యొక్క వినతి పత్రం ఇచ్చే విధంగా ఎమ్మెల్యేలు మంత్రి ఖచ్చితంగా చొరవ తీసుకుని మాకు అవకాశం ఇప్పించాల్సిందిగా మేము ఎమ్మెల్యేకు మంత్రికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క మాకు ఎలాంటి ఇవ్వకుండా కూడా వచ్చేసారి మాత్రం జనగామ జిల్లా కావాలని ఏ విధంగా అయితే ఉద్రిక్తంగా రోడ్ల మీదకి వచ్చి ఒక నిరసన కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఉద్యమం తీసుకొచ్చామో అదే చేసి ఈరోజు జనగామ జిల్లా కేంద్రంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మాత్రం మరో మన దశ జనగామ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన జనగామ జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను ఈరోజు జనగామ జిల్లా వచ్చింది 5 సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతం అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది జనగామ జిల్లానే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐటీఐ చదవాలంటే భువనగిరికి వెళ్ళాలి మెడికల్ కళాశాల చదవాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి లేకపోతే వరంగల్కి వెళ్ళాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి అన్ని జిల్లాలకు సీఎం గారు అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాల ఇచ్చిండు జనగామ జిల్లా ఏం పాపం చేసింది జనగామ జిల్లాకి ఇక్కడ ఇప్పటి వరకు మెడికల్ కళాశాల మంజూరు చేయలేదు మీరు కలెక్టర్ ఆఫీస్ కి మీరు ఓపెన్ చేయడానికి వస్తా ఉన్నారు అదేవిధంగా ఈ 3 కళాశాలలకు కూడా అదేవిధంగా మీరు అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి చేసి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతం విద్యార్థులకి ఇబ్బంది అవుతా ఉంది చదువుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు కూడా బహిరంగ సభలలో చెప్పారు ఏమనంటే ఇక్కడ మెడికల్ కళాశాల నేను ఖచ్చితంగా మీరు ఓట్లేసి గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మెడికల్ కళాశాల నేను ప్రారంభిస్తా అని చెప్పిండు కాబట్టి మీరు అన్న మాటకే కట్టుబడి ఉంది ఇక్కడ మెడికల్ కళాశాల ఖచ్చితంగా మీరు మంజూరు చేస్తారని మేము మరొకసారి కోరుకుంటూ మంజూరు అయిన ఎడల ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా అని చెప్పి అవకాశం ఇచ్చి చేస్తాం.